నమస్తే, వెల్కమ్ టు మిల్కీ బ్యూటీ ఛానల్. నేను మని. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నాను. ఫస్ట్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే చాలా అంటే చాలా వెరైటీ దీపాలు తెచ్చాను నేను. అందరు నార్మల్గా ఆయిల్ పోసి లేకపోతే పవర్తో వెలిగిస్తారు దీపాలు, కానీ మనం అలా కాదు, వెరైటీగా వెలిగిద్దాము. అది లాస్ట్లో చూపిస్తాను నేను వీడియో. సో ఈరోజు అయితే మనం ఒక 3 బ్లౌజెస్ చూద్దాము. ఎందుకంటే బ్లౌజెస్కి ప్రిపేర్ ఇస్తున్నానంటే మనది ఉన్నదే ఛానల్ ఎంబ్రాయిడరీ కాబట్టి మనం కంపల్సరీ ఒకటో రెండో అయితే మనం ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే చూపెట్టాలని నేను అనుకుంటున్నాను. సో మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు పండగ కదా, మీరందరూ చాలా అంటే చాలా బిజీగా ఉండాలి. నేనైతే మంచి జరుపుకున్నాను పండగ, మీరు కూడా మంచి జరుపుకుంటారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం బ్లౌజ్ చూపిద్దాము. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది, ఇది నెక్, ఇది హ్యాండ్స్, ఇది హ్యాండ్స్, ఇది ఫ్రంట్. సో ఈ బ్లౌజ్ గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇదే బ్లౌజ్ నాకు ఒక కస్టమరు, సేమ్ ఇలాంటి బ్లౌజే నాకు ఒక కస్టమరు సైజ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇంకొక కస్టమర్ బ్లౌజ్ చూసి సేమ్ ఇదే బ్లౌజు ఇదే కలర్లో నాకు 1 డేలో కావాలంటే నేను 1.5 డేలో స్టిచ్ చేసి పెట్టాను. రేపు మార్నింగ్ అయితే నేను ఇవ్వాల్సింది. సో మంచి కలర్ కాంబినేషన్, చాక్లెట్ కలరు అండ్ పికాక్ గ్రీను అండ్ వచ్చేసి పింక్ కలర్ మిర్రర్స్, ప్లాస్టిక్ మిర్రర్స్ చాలా మంచిగా ఎలిగేట్ అవుతుంది. సో బ్లౌజ్ చూసినప్పుడే నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది, నేనైతే కంప్లీట్ చేశాను. సో మనం సెకండ్ బ్లౌజ్ చూద్దాము. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ బ్లౌజు. మెరూన్ మీద గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్తో మంచిగా కనిపిస్తుంది. ఇదైతే హ్యాండ్, ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్, ఇది వచ్చి ఫ్రంట్. నెక్ అయితే కొంచెం అంటే కొంచెం సింపుల్గా ఉంది, కానీ ఏమా అంత మరీ డల్ అయితే ఏం లేదు. కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి సింపుల్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. స్టిచ్ చేయించిన తర్వాత మంచి లుక్ వస్తుంది, మంచి కలర్ కాంబినేషను. గోల్డ్ అయితే మంచి ఎలిగేట్ అవుతుంది. గోల్డ్ అండ్ ఆరెంజ్తోనే దీని పైన వర్క్ చేయడం జరిగింది. థర్డ్ బ్లౌజ్ చూసేద్దాము. థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది హ్యాండ్, థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది హ్యాండ్. చూసారా, హ్యాండ్కి వచ్చేసి లోటస్ వచ్చింది, మంచి ఎలిఫెంట్ వచ్చింది. ఇంకా మంచి కలర్ కాంబినేషన్ ఉన్న క్లాత్ పైన అయితే ఇంకా మంచిగా ఎలిగేట్ అవుతుంది. ఇది ఇంకొక హ్యాండు, ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి నెక్, బ్యాక్ నెక్. సో బ్యాక్ నెక్ కూడా ఒక లోటస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న మిర్రర్స్ వచ్చినాయి, ఇక్కడ కూడా చిన్న చిన్న మిర్రర్స్ అంటించడం జరిగింది. సో మనం ఇప్పుడైతే వెరైటీ అని చెప్పాను కదా, మీకు వెరైటీ దీపాలు చూపిస్తానని చెప్పాను కదా, మనము దీపాలు అయితే చూసేదాము. సో మనం దీపాలు అయితే చూసేదాము. ఫస్ట్ నేను ఇది దీపం, ఇక్కడైతే ఒక చిన్న లైట్ వచ్చేసింది. సో ఇది వాటర్, మీకు ఒక మిరాకిల్స్ జరుగుతుంది చూడండి. ఇవైతే వాటర్ కనిపిస్తుంది కదా మీకు, వాటర్ దీపం బాగుంది కదా. గొడవల మీద పెట్టాలనుకున్నప్పుడు, మనం గొడవలకు ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఆయిల్ అయితే ఊరికే ఉలుకుతుంది, అంత డస్ట్ ఫామ్ అవుతుంది. సో దాన్ని క్లీన్ చేయడానికి ఒక 1 డే పడుతుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి దీపాలు మనం ప్రిపేర్ చేయొచ్చు. దేవుని ముందు అయితే మనం కంపల్సరీ ఆయిలే పెట్టాలి, కానీ బయట ఎక్కడన్నా మనం డెకరేషన్ కోసం మనమైతే ఇది ఒకటి వెరైటీ నాకైతే చాలా నచ్చింది. నేను ఒక 15 షాపులు అట్లా వెతికి మరీ తెచ్చాను ఈ దీపాలు. సో నేను సేల్లో కూడా పెడదాం అనుకున్నాను, కానీ అప్పుడు నాకు అంత టైం లేకుండే నేను వెళ్ళలేదు, వెతకలేదు, తేలేదు. సో నెక్స్ట్ దీపావళికి అయితే మనం కంపల్సరీ చాలా అంటే చాలా వెరైటీలు తెచ్చి మనం సేల్లో పెడదాం, అప్పుడు మీకు అవైలబుల్లో ఉంటుంది. అక్క మీరు ఎక్కడ తెచ్చారు, ఎంత కాస్ట్ పడుతుందని మాత్రం దయచేసి అడగొద్దు, ఎందుకంటే బేగం బజార్లో తెచ్చాను నేను. సో ఈ కాస్ట్ ఇష్టం అంతా ఇప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పండుగ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేసుకోలేము వీటిని, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు నేనే సేల్లో పెడతాను, చూసి మీకు అవసరం ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో మనం ఇంకొక వెరైటీ చూద్దాం. ఇంకొక వెరైటీని మనం చేతిలో వెలిగిద్దాం. బాగుంది కదా, వాటర్లో తీస్తే ఆరిపోతుంది, వాటర్లో వేస్తే వెలుగుతుంది. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది, హారతి ఇచ్చినట్టు. సినిమాలలో ఇలాంటివే చూపిస్తారు, మేబీ మనమైతే చేయగలిపోతుందేమో అనుకుంటాం, కానీ వాళ్ళైతే ఈజీగా తిప్పేస్తుంటారు. ఇదే కావచ్చు మేబీ డమ్మీ, డమ్మీ దీపాలు. సో ఈ వెరైటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇవైతే
ఇంకా కూడా ఉన్నాయి, మీకు చూడొచ్చు. ఒకటి వెలుగుతుంది, ఒకటి వాటర్ కెంచ్ పక్కకి వెళ్ళింది కదా, సో అది వెలగట్లేదు, ఇది వెలుగుతుంది. ఇంకొక వెరైటీ ఉంది, చూపిస్తాను. ఇది కూడా అంతే, చేతిలో వాటర్ పోసుకొని వెలిగిద్దాం. లోటస్, లోటస్ వచ్చేసి మధ్యలో మనకి దీపం వచ్చింది. ఎంత బాగుంది చూడండి, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇవి కూడా మనకి 3-4 టైప్స్ ఉన్నాయి. సో కానీ మనకు వీడియో ఇంకా లెంతీ అయిపోతుంది, సో అందుకోసం అనే నేను నెక్స్ట్ ఉన్నప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి ఎంత బాగుంది, ఎక్కడ వేసినా కూడా మనకు వెలుగుతుంది వాటర్లో వేస్తే. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బాయ్.